ఆశ వంటిల్లు ఈ రోజు నేను చూపించబోయే డిష్ వచ్చి పుదీనా పచ్చడి. అది రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. అది ఎలా చేయాలో, ఏమేమి పదార్థాలు కావాలో నేను చూపించేస్తానండి. ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5, ఇవన్నీ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనము వేసేసుకోవాలండి. ఇంకొక ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు. ఈ పచ్చడికి మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి, ఎందుకంటే పచ్చడి అంటే ఈ రోటి పచ్చడికి స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. ఇవి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంతసేపు. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక కట్ అయితే, మీడియం కట్ అయితే సరిపోతుందండి. పుదీనా చాలా మంచి టేస్ట్గా కూడా ఉంటుంది పచ్చడి. కొంచెం కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనము దూరగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము ఒక రోటి పచ్చడి అనేది చేయాలి అనుకున్నప్పుడు కొంచెం టమాటాలు ఎక్కువ పడతాయి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 3 టమాటాలు తీసుకున్నాను నేను, అవి కూడా మనము అన్నీ ఫ్రై చేసేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసేసి కొంతసేపు ఒక 3 మినిట్స్ అలా మనం మగ్గనివ్వాలి. చూసారా, ఇలా అంతా ఫ్రై అయిపోయింది, బాగా మగ్గింది కూడా. ఆ వాటర్ అంతా పోయేదాకా మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనము షిఫ్ట్ చేసుకుందామండి. 1 స్పూన్ చింతపండు, 1 స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇక మనము 2 విధాలుగా వాడుకోవచ్చు అని ఒక 2 బౌల్లో పెట్టాను నేను. 1 స్పూన్ ఏమో నెయ్యి వేశాను ఒక గిన్నెలో, ఇంకొక స్పూన్ ఏమో పెరుగు వేశాను, ఎందుకంటే పచ్చడి అంటే మనం నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకొక దాంట్లో కర్డ్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, ట్రై చేసి చూడండి. పుదీనా పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ఆన్ చేసుకున్నారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.